Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ప్రభు నీకు తోడు. యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని ఇమ్మానుయేలుండునని శ్రమలందు నీవు నలిగి సమయములు ప్రభు నీకు తోడుందునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మాను శ్రమలందు నీవు నలిగే సమయములు ప్రభు నీకు తోడుందునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని ఇమ్మానుయేలుండునని శ్రమలందు నీవు నలిగే సమయములు ప్రభు నీకు తోడుందునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని ఇమ్మానుయేలుండునని. స్తోత్రం, చప్పలు కొడుతూ దేవుని కనపడుదాం. శ్రమలందు యోనియకు కాకోలము చేత ఆహారము పంపించలేదా, శ్రమలందు ఏలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా. ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా, ఈనాడు నీకు జీ
జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా? ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా? శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా? ఈనాడు నీకు నీ ఆహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? ఈనాడు నీకు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమీయలేదా? శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పేరు పేరున అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ సాయంకాల సమయమున మనందరము కలిసి దేవునితో కలిసి ఇలా మహిమపరచుటకు ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి మనందరం ఇలా సజీవులకు నిలబడి ప్రభుని ఇలాగ స్తుతించుటకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి చప్పట్లు కొడుతూ మరొక్కసారి ఆయన మనం కనపడుదాం. హల్లెలూయా. నాకు ఇవ్వబడిన కొద్ది సమయంలో మరి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుని మరి దైవజనులకు సమయాన్ని ఇవ్వాలని నేను ఆశపడి నేను నిలబడి ఉన్నాను. చూద్దాం మనకు అందరికీ సుపరిచితమైన లేఖనం. చూడండి బైబిల్ గ్రంథంలో ఉన్నవా ఈమె గ్రంథాలు తెరచి యెషయా గ్రంథం 43:18 మనం చదువుకుందామా? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాని గురించి ఆలోచింతురా. హల్లెలూయా. దేవుడి ఈ చదవబడిన ఈ వాక్యము మనందరికీ దేవుడు పంచి ఇచ్చునుగాక. ఆమెన్. భక్తుడైన మరి ప్రవక్త అయిన యెషయా అంటున్న మాట చూడండి, మునుపటి సంగతులను జ్ఞాపకము చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొడి. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఈ మాట నేను చదువుతుంటే దేవుడు నాకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవటం వల్లే కదా మనం కురింగిపోతున్నాం. ఏమై రైట్ అంటాను నేను, కూర్చున్న వారు చెప్పాలి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోబట్టే మనం కురింగిపోతున్నాం. పూర్వకాలపు సంగతులు జరిగిన వాటిని గురించి తలుచుకొని 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 బీపీ పెరిగిపోయి షుగర్ పెరిగిపోయి మరి టెన్షన్ పడిపోతున్నాం కదా మనం. అవునా కదా అంటాను నేను. ఏమన్నా చెప్పండి. పూర్వం జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్నాం, మునిపు అయిపోయిన సంగతులను గురించి ఆలోచించే మనం కురింగిపోతున్నాం. మన ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. ప్రభు అంటున్నాడు, ఎందుకు మీ ఆరోగ్యాలు క్షీణించిపోవాలి? ఎందుకు మీరు దుఃఖంగా ఉంటున్నారు? ఆనందంగా ఉండండి. మునుపటి వాటిని తలంచుకోవద్దు, అసలు నీ మనసులో కూడా రానివద్దు. ఏమండి మునుపటి వాటిని మళ్ళా మనం అక్కడికి వెళ్ళగలమా? మళ్ళా కాలాన్ని మనం తిరగదెప్పగలమా? చెప్పాలి, అయ్యయ్యో అలా జరగకుండా ఉంటే బాగుండు, అయ్యో నేను అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండు, అయ్యో నేను అసలు అలా జరగకుండా, అసలు నేను ఆ రోడ్లోకి వెళ్లకుండా ఉంటే బాగుండు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదము, అసలే నా ఇంట్లోకి వెళ్లకుండా ఉంటే బాగుండేది, అసలు నాకు ఇలాగ నేను ఉండేదాన్నం, అయ్యో పాతిల్లే బాగుంది చక్కగా నేను ఆ ఇంట్లోకి వెళ్ళేలాగా. ఎవడు దాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు? వెళ్ళిపోయావు, జరగాల్సింది జరుగుతుంది, ఇంకా జరగబోయేది దాని గురించి, ఇంకా రేపు అనేది ఇంకా నీ రోజుకి రాలేదు, రేపటి గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇక్కడ ఈ వాక్యం చదువుతుంటే దీనికి నేను ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే చింతపడతాం. చింత దేనికి పడతారు? జరిగిన వాటి గురించి చింతపడుతున్నారు, జరగబోయే వాటి గురించి చింతపడతారు. చింత ఒక చితి వంటిది అన్నాడు. ఆల్రెడీ నేను మీతో ఒకసారి మాట్లాడాను, చింత ఎలాంటిది? ఒక చితి వంటిది. చితి మీద ఒక
చితి మీద దేన్ని పెడతారు చెప్పండి ఒకసారి? చితి మీద దేన్ని పెడతారు? చనిపోయిన ఒక శవాన్ని తీసుకెళ్లి చితి మీద పెడతా ఉంటారు. మరి మనం అది చేస్తామంటే మన క్రమం కాదు అది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, శవాన్ని కాల్చి పెడతాడు, ఎంతో మంచి స్టౌట్గా ఉంటాడు, మంచి హైట్ ఉంటాడు, మంచి కలర్ ఉంటాడు, మంచి బాడీ బిల్డర్ తీసుకెళ్లి చనిపోతే తీసుకెళ్లి చితి మీద పెట్టి కాల్ చేస్తారు. అంత బాడీ బిల్డర్ కాసేపటికి ఏమైపోద్ది తెలుసా? బూడిదైపోద్ది. నువ్వు ఆలోచించావనుకోండి, చించావనుకోండి, చించావనుకోండి, చింతపడ్డావు అనుకోండి, బ్రతుకున్నా నిన్నే చంపేస్తుంది అంటాను నేను ఆ చింత. కాబట్టి దేనిని గురించి తలంచుకొనుకడి, పూర్వకాలపు సంగతులను వాటికి జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే బ్రతికున్న నిన్ను చంపేస్తుంది అది, నిన్ను కృంగదీసేస్తుంది, నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది అది. దాన్ని మనం ఆలోచించడం కంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, దాని గురించి ఆలోచించండి. హల్లెలూయా. దేని గురించి ఆలోచించాలి? దేవుడు నా పట్ల ఒక నూతన కార్యం చేయబోతున్నాడు, దేవుడు నా పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు, దేవుడు ఇప్పుడున్న పరిస్థితి మరలా నాకెవడు మరల ఒక నూతన కార్యం నా పట్ల చేయబోతున్నాడు. దేవుడు చేయబోతున్న గొప్ప కార్యమును బట్టి దాని గురించి ఆలోచిద్దాం. మనం కొట్టని బిగ్గరగా చెప్పాలి మరొకసారి. హల్లెలూయా. దేని గురించి ఆలోచిద్దాం? పూర్వకాలం దాని గురించి ఆలోచిద్దామా? జరిగిపోయిన వాటి గురించి ఆలోచిద్దామా? అయిపోయింది, మరలా దాన్ని మనం తిరిగి రాయగలమా చెప్పండి? చెప్పాలండి. రాయలేం. అయిపోయిన దాని గురించి ఆలోచించడం మానేద్దాం, జరగబోయే దాని గురించి కూడా ఆలోచించడం మానేద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న ఒక నూతన క్రియ దాని గురించి మనం ఆలోచిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేని గురించి ఆలోచిద్దాం? దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు, అది ఈ సంవత్సరమే జరగబోతుంది. మీరు దాని గురించి ఆలోచించండి. కొట్టని మరొకసారి బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతా, అయిపోయిన సంగతులను జ్ఞాపకం చేసుకొని ఎంత భయంకరమో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతా. దేవుడు ఇజ్రాయేలీని 430 సంవత్సరాల నుండి బానిసలో ఉన్న ఇజ్రాయేలీలను, ఐగుప్తులో అంటే ఫరో బానిసగా ఉన్న ఐగుప్తులో నుండి ఎన్ని సంవత్సరాలు అది? 430 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు బానిసలో ఉన్నారండి వాళ్ళు. తన సొంత దేశానికి వెళ్ళనివ్వక వారు బానిసలోనే ఉంటున్నారు. బానిస దానికి అర్థమేంటో తెలుసా? చంపేసినా సరే అడిగేవాడు ఉన్నాడు బానిసకి, వెట్టి చాకరి చేయించుకుంటున్నాడండి, మట్టి తొక్కేస్తున్నాడండి, అసలు భయంకరమైన పనులు చేయించుకుంటున్నాడండి ఈ ఫరో. ఇలాంటి బానిసలో 430 సంవత్సరాలు. ఇంకా అనుకుంటున్నారు మా పిల్లల తరంలో ఒక మంచి రోజులు చూస్తామేమో, మా పిల్లల పిల్లల తరంలో మంచి రోజులు చూస్తామేమో, ఇంకా మా పిల్లల పిల్లల తరంలో మంచి రోజులు చూస్తామేమో. అలాగా చూసి చూచి ఎంతోమంది చనిపోయారండి, ఎంతోమంది ఫరోకి బానిస అయిపోయి ఎంతోమంది చనిపోయారు. కానీ 430 సంవత్సరాలు అలే బానిసలో ఉండి ఎదురు చూస్తున్నారండి, ఎప్పుడు మేము బయటపడేది, ఎప్పుడు మేము బయటపడేది, ఎప్పుడు నేను మంచి రోజులు చూసేది. అలా 430 సంవత్సరాలు ఎదురు చూస్తున్న వారి కోసం ఒక మోషేని దేవుడు పంపించాడండి. దేవుడు మోషేని పంపించి నిర్గమాకాండం 3:12 అక్కడ ఇగో ఐగుప్తులో నా ప్రజల బాధను నేను సూచించని, పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారి మొరలు నేను వింటని, ఇదిగో వారిని విడిపించుటకును వారిని పాలు తేను ప్రవించు దేశమునకు నడిపించుటకును ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చాడండి, వారిని విడిపించాడండి. ఏమండి, చెర నుండి విడిపించాడండి. దేవుడు విడిపించి ఇప్పుడు బయలుదేరగొట్టాడు. మోషేని ఒక నాయకుడిగా నిలబెట్టి మోషే వెనక మాల ఇజ్రాయేలీని దేవుడు నడిపిస్తున్నాడు. నడిపిస్తున్న సమయంలో ఎన్నో సంవత్సరాలను ఎదురు చూస్తున్న వారి కలలు నెరవేరబోతున్నాయి. ఎందుకంటే వారు అడుగు పెట్టబోతున్నారు. ఎక్కడంటే కానాను దేశంలో. వారు ఏ కలలైతే కనబడుతున్నారో, వాళ్ళు ఏ కలలైతే కంటున్నారో, వారి స్వదేశానికి వీరు వెళ్ళబోతున్నారు, వీరు ప్రయాణం చేస్తున్నారు. కొన్ని రోజులు నడిచిన ఆ పిమ్మట వీరు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగారు. ఎక్కడికి వచ్చి ఆగారు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగ్గానే ఇప్పుడు ఫరోకి ఏమైందో తెలియదు, కానీ వీళ్ళు వచ్చేటప్పుడు మామూలుగా వచ్చారా ఇజ్రాయేలీలు? రెచ్చగొట్టారు ఫరోని. నీకో దన్నో నీ దేవుడికో దన్నోరా, వెళ్ళిపోనరా అని చెప్పి అదే ఫరో. అంటే ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు వీళ్ళు వెళ్ళక ఫరోని రెచ్చగొట్టి వెళ్ళారు. ఏంటో తెలుసా? మేము వెళ్ళాలంటే మీ ఆవిడ మెల్లలో ఉన్న ఆ గొలుసు, అదిగో ఫలానా నీ అబ్బాయి దగ్గర ఉన్న ఫలానా ఆ రింగ్ ఇవ్వు, ఆ డైమండ్ ఇవ్వు, మొత్తం ఒలుసుకుని వెళ్ళిపోయారండి వీళ్ళు. మెంటలు ఎక్కిపోతుంది ఫరో పక్కన సింహాసనం మీద మరి పరిపాలిస్తున్నాడు. కానీ ఈ ఇజ్రాయేలీలు చేసిన దీనిని బట్టి తలుచుకుంటూ ఇంకా ఏమైందంటే కోపం వచ్చేసింది. మరలా తన దగ్గరున్న సైనికులందరిని పిలిచి, అరే మరలా లాక్కొచ్చేయండిరా, ఏదైతే అదైంది కానీ మళ్ళీ వీళ్ళు లాక్కొచ్చేసిండ్రా అంటూ ఈ మళ్ళీ ఆజ్ఞాపించాడు ఫరో. వీళ్ళు రథాలు గుర్రాలు వేసుకుని మళ్ళీ ఇజ్రాయేలీని బానిసలోనికి నడిపించడానికి మళ్ళీ బయలుదేరారండి వీళ్ళు. బయలుదేరినా మరి వెళ్ళినా వీళ్ళకి
అలుగో వాళ్ళెదురుగా ఇజ్రాయేలీలు కనిపించారు. దొరికారా వీళ్ళు? ఫరో అలాగే ఫరో కింద ఉన్న మరి ఈ సైనికులు అనుకుంటున్నారు, భలే దొరికారా వీళ్ళని, ఇంకా ఫరో చావగొట్టి రథాలకి లాక్కెళ్ళి తీసుకెళ్తాడ్రా, ఇంకా వీళ్ళని కక్ష మొత్తం తీర్చుకుంటారా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రథాలు రావటం ఇజ్రాయేలీలు చూశారండి. ఇజ్రాయేలీలు చూసి ఏమంటారో ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండం వాళ్ళు చూడండి, వాళ్ళు దేవుడు విడిపిస్తే మరలా మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకుని ఏమంటున్నారో చూద్దాం ఒక్కసారి. నిర్గమకాండం 14:11 నుండి చదువుకుందాం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మలను రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు మేము దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యములో చచ్చుట కంటే ఏమంటున్నారు మేము ఈ అరణ్యములో చచ్చిపోవటం కంటే మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవటం మాకు మేలు. మేలా చెప్పాలి. దేవుడు ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు ఇల్లు బానిసలో ఉన్నారు? ఇల్లు 430 సంవత్సరాలు బానిసలో ఉంటే దేవుడు ఆ బానిసత్వం నుండి విడిపించి దేవుడు కనాను దేశానికి తీసుకెళ్తుంటే వీళ్ళేమంటున్నారు, కష్టం వచ్చిందని మర్ర మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం. పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు అన్నాడు దేవుడు. ఏంటి పూర్వకాలం జరిగిన వాటిని తలంచుకోవద్దు? చాలామంది అంటారు, పూర్వం అండి మా ఇంట్లోనండి, అబ్బా వచ్చే బంధువులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, ఇదివరకు అండి పూర్వకాలం అండి, నేతి డబ్బాలండి, బియ్యం బస్తాలండి, అసలు బాసుమతి రైస్ అండి, సోనా మసూర్ అండి, అయిపోయింది కదా, మరలా ఎందుకు తలుచుకుంటున్నారు? దానికన్నా ఎక్కువ దేవుడు నిన్ను నిలబెడతాడు. అప్పుడే బాగున్నాయండి, ఎప్పుడు అయిపోయింది కదా, మరి దాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. దేవుడు మాట్లాడుతున్న మాట, దానికన్నా అధికముగా దేవుడు నీకు ఇస్తాడు, దానికన్నా అధికముగా దేవుడు నీకు ఇస్తాడు. ఏమన్నా ఒక మాట మిమ్మల్ని అడుగుతా, పూర్వకాలం నీ జీవితంలో ఇంటది కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న నిన్ను, 1000 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న నిన్ను 10,000 కట్టుకునే ఆ స్థితిలోనికి దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. ఐ యామ్ రైట్ అంటాను నేను. అంటే స్థితి మారిందా? మారలేదండి. పూర్వకాలం నీ బిడ్డలకు అన్నం పెట్టుకోలేక నువ్వే పస్తుండి నీ బిడ్డలకు పెట్టిన రోజులు చాలా ఉన్నాయి, కానీ నువ్వు తినగా నీ బిడ్డలు తినగా ఇంకొక 10 మందికి పెట్టి ఆ స్థితిలో దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. పూర్వం ఉన్న స్థితి ఇప్పుడు నీకు లేదు, నీ స్థితిని మార్చాడు. ఏదో చిన్న కష్టం వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని పూర్వకాలమే బాగుందండి, పాత రోజులే బాగున్నాయండి అనొద్దు. దీనికన్నా ఎక్కువ దేవుడు నాకు చేస్తాడు, దీనికన్నా ఎక్కువ నన్ను దేవుడు నిలబెడతాడు అని మీ నోటితో విశ్వాసపు మాటలే మాట్లాడండి. ఇజ్రాయేలీలు అలా అనలేదండి. ఏమన్నారో తెలుసా? మాకు పూర్వమే బాగుంది, మాకు ఐగుప్తే బాగుంది, మాకు కానానొద్దు, మాకు ఈజిప్టే కావాలి, మరలా మేము ఈజిప్ట్కి వెళ్ళిపోతాం. అంటే వీళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు? పూర్వ కాలపు జరిగిన సంగతులే. దేవుడు అంటున్నమాట, మన మూల వాక్యానికి ఒకసారి వెళ్ళిపోదాం. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, అదే అంటున్నాడు ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం. 43:18, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనక పూర్వకాలపు సంగతులను తలంచుకొనక. ఏంటంట? పదే పదే ఏం తలుచుకుంటున్నారు చెప్పాలండి? చెప్పాలి. మైండ్లో రింగ రింగం అంటే ఏం తలుచుకుంటున్నాం? జరిగిపోయినాయి, జరగబోతున్నాయి, ఎందుకు ఈరోజు నుండి ఆపేద్దాం. ఏం ఆపేద్దాం? తలుచుకోవటం ఆపేద్దాం. ఎందుకంటే ఈ చింత ఎలాంటిదంటే ఒక చితి వంటిది, బ్రతుకున్న నిన్నే చంపేస్తుంది, అది ఆరోగ్యాన్ని కృంగదీసేస్తుంది ఆ చింత. కాబట్టి ఆ చింతను మనం ఏం చేద్దాం? దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దాని గురించి ఆలోచించండి. దేనికోసం ఆలోచించమన్నాడు? జరిగిన వాటి గురించి ఆలోచించొద్దు, జరగబోతుంది ఒక నూతన కార్యం, అది నేనే నా చేతులతో నీకు ఇవ్వబోతున్నా, దాని గురించి మీరు ఆలోచించండి. కొట్టండి బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ 3వ లైన్లో ఒక 2వ లైన్లో ఒక మాట అంటున్నాడు, నేను ఒక్కటి చేయుచున్నాను, అదేంటో తెలుసా? వెనుకున్న వాటిని మరచి. ఏం మర్చిపోతున్నాడంట? వెనుక జరిగిన ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ నిందలు, వాటన్నిటిని మర్చిపోండి. చేయాల్సింది మనం చేద్దాం. ఏం చేయాలి? చేసేది ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం చేసే మనం ఏమనుకుంటా తెలుసా? చిన్న ప్రార్థన వస్తే చాలా, అమ్మో ఎంత భక్తి నేను చేశాను, ఎంత ప్రార్థన నేను చేశాను,
భక్తిలో నువ్వు చిన్న ప్రార్థన, ఏదో చిన్న పాట ఏదో పాడే కొద్దీ అబ్బో మొత్తం అయిపోయింది అని అనుకుంటే పప్పులు అడిగేస్తావు ఇప్పుడొకప్పుడు. కాబట్టి చేయాల్సింది ఇంకా చాలా ఉంది, మిగిలే ఉంది. చేసిందేమో చేయమంతా కూడా ఇంకా మనం చేయలేదు. మనం ఏం చేస్తామంటే కొన్నంత చేసినట్టు ఫీల్ అయిపోతాం. చేయాల్సింది ఇంకా చాలా ఉంది, దాని గురించి ఆలోచిద్దాం. చేయాల్సింది దాని గురించి ఆలోచిద్దాం. దేవుడు ఒక నూతన క్రియ నీ పట్ల చేయబోతున్నాడు. ఇజ్రాయేలీలు వాళ్ళు వారిని దేవుడు 430 సంవత్సరాల నుండి బానిసల నుండి విడిపించి తీసుకొస్తే వీళ్ళు ఏమంటున్నారు, నిర్గమాకాండంలో ఏమంటున్నారు 14వ అధ్యాయంలో, మా జోలికి రావద్దు, మేము ఐగుప్తులకు మరలా చెప్పాలి చెప్పాలి, ఐగుప్తుకు మరలా దాసుల మొదలు మరలా మేము వెళ్ళిపోతాం మా పాత రోజులకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఒక మంచి రోజులు సిద్ధపరిచాడు. ఆ రోజులలో నువ్వు అనుభవించబోతున్నావు, దాని గురించి మీరు ఆలోచించండి. హల్లెలూయా. ఇంకొక రిఫరెన్స్ మీకు చూపిస్తా. ఈ ఇదే ఇజ్రాయేలీలో ఇంకొక చాట కూడా అదే అన్నారండి. సంఖ్యాకాండం ఒక్కసారి వెళ్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు అన్నాడు. ఇజ్రాయేలీలు తలంచుకొని ఎంత నష్టపోయారో చదువుకుందాం ఒక్కసారి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కుల్లపోదురు తిరిగి ఐగుప్తు వెళ్ళుటకు. ఏంటంటే ఏం మేలంటే వీళ్ళకి, వీళ్ళ భార్యలు వీళ్ళ పశువులు వీరు భర్తలు వీరు పిల్లలు అందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలని మనసులో అనుకుంటున్నారు చెప్పాలండి. దేవుడు విడిపించి ఎర్ర సముద్రాన్ని చీల్చి మారాడు మధురంగా మార్చి బండలో నుండి సముద్రం అంతా సమృద్ధిగా నీళ్ళిచ్చి గొప్ప గొప్ప రాజులను హతము చేసి వీరికి గొప్ప విజయాన్ని వీరికి ఇస్తే వీరేమంటున్నారు, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే చిన్న కష్టం వచ్చిందని వీరేమంటున్నారు, మరలా మేము ఐగుప్తుకి వెళ్ళిన వాళ్ళలో బయలుదేరిన 25-30 లక్షల మందిలో కానాను చేరింది ఇద్దరేనండి. ఎందుకు అరణ్యములు అందరూ సంహరింపబడ్డారు అంటే వాళ్ళకేం బాగుందంట చెప్పాలి చెప్పాలి, అగుప్తే బాగుందంట. వాళ్ళకి కానాను వద్దండి, వాళ్ళకి అగుప్తే బాగుందంట. ఈరోజు అలాంటి పరిస్థితి, అలాంటి మాటలు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మాకు మునిపే బాగుందండి, ఇప్పుడు అసలు బాగాలేదండి, మునుపు ఒక చీర కట్టుకోవడం కూడా ఇబ్బంది నీకు, కానీ బీరువా నిండా నీకు చీరలు ఇచ్చాడు దేవుడు. మునుపు అసలు నీకు అసలు ఏగలు నొలుకునే వ్యాపారం అనేది, కానీ ఇప్పుడు ఖాళీ లేని పరిస్థితి దేవుడు నీకు ఇచ్చాడు. అంటే మునుపు కంటే ఇప్పుడు నీ స్థితిని మార్చలేదా, ఇప్పుడు కంటే నీ స్థితిని మార్చలేడా? నా దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు, నీ పరిస్థితులు త్వరలో మార్చబోతున్నాడు. మార్చబోతున్న దేవుడు, ఆ గొప్ప పరిస్థితులు ఇస్తున్న దేవుడు, దాని గురించి ఆలోచిద్దాం మనం. మునుపు జరిగిన సంగతులను గురించి ఏం చేద్దాం చెప్పాలండి. కష్టం వచ్చినప్పుడు అయ్యో నేను ఇంత స్టార్టింగ్ అన్నా, ఏదో రోడ్లోకి వెళ్ళాం మనం, ఏదో అనుకోకుండా గుంటలో పడ్డాం మనం, అయ్యయ్యో అనవసరంగా ఈ రోడ్లోకి వచ్చాం మనం, అనవసరంగా ఈ గుంటలో పడ్డాం మనం, అసలు ఈ రోడ్లోకి రాకుంటే బాగుండేది, ఈ దెబ్బ నాకు తగలకుండా ఉంటే బాగుండేది అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు ఆ దెబ్బ వెనక చెప్పాలి, ఆ దెబ్బ వెనక ఏదో గొప్ప మేలు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకే ఆ దెబ్బ నీకు తగిలింది, ఏదో జరిగిపోయింది, ఎందుకు ఈ సందులోకి వచ్చానో, ఎందుకు ఇంట్లోకి వచ్చానో, ఎందుకు నేను అలాగ చేశానో, అదంతా వద్దు, గతం గత వదిలేద్దాం. ఈరోజు వదిలేద్దామా చెప్పాలి, వదిలేద్దాం అన్నవారు చేయబాగెత్తండి. గతం గత వదిలేద్దాం. దేవుడు చేయబోతున్న గొప్ప కార్యాన్ని గురించి ఇలానండి ఆలోచిద్దాం. దేవుడు చేస్తున్న, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, అది నీవు త్వరలో వాగ్దానం స్వతంత్రించుకోబోతున్నావు, దాని గురించి ఆలోచిద్దాం ఈరోజు నుండి. హల్లెలూయ. వీరు ఐగుప్తు అయితే విడిచారు, కానీ ఐగుప్తులో ఉన్న ఆ మాటలు ఆ చేష్టలు అవన్నీ విడిచిపెట్టలా. సుధుమ గుమార్ అయితే విడిచిపెట్టారు, సౌలు సౌలు మరి లోతు లోతు భార్య సుధుమ అయితే విడిచిపెట్టారు, కానీ సుధుమ ఆలోచనలు మాత్రం లోతు భార్య ఏమైంది, విడిచిపెట్టలేక ఒక్కసారి వెనక్కి తిరిగింది, పాతి పెట్ట నలవ కానీ శవంగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మలుచును, మీరు దాన్ని ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం, తలవంచండి. విత్తబడిన వాక్యం ప్రభు మన కొరకే మాట్లాడారు. ఈరోజు నుండి ప్రభువా, జరిగిపోయిన వాటి కోసం నేను ఆలోచించనయ్యా, నువ్వు ఒక నూతన క్రియ నా పట్ల నీవు చేయబోతున్నావు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఒక్కటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందు దేవుడు నా పట్ల ఒక అద్భుతమైన కార్యం దాచిపెట్టి ఉంచాడు, ఒక అద్భుతమైన వాగ్దానం నా కోసం దాచిపెట్టాడు, దానికోసం నేను పరుగులు తీస్తున్నా.
ప్రేమైన దేవుని బిడ్డలారా, చింతపడటం వల్ల నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. చింత అనేది ఒక చితి వంటిది, బ్రతికున్న నిన్నే కాల్చేస్తుంది, బ్రతికున్న నిన్నే చంపేస్తుంది. కాబట్టి దేని గురించి చింతపడద్దు, దేని గురించి తలంచుకోవద్దు. జరిగిపోయింది, ఆల్రెడీ అది అయిపోయింది, దాని గురించి ఎందుకు నువ్వు ఆలోచించాలి? అయిపోయిన దాని గురించి ఎందుకు నువ్వు నిద్ర మానేయాలి? అయిపోయిన దాని గురించి ఎందుకు నువ్వు తిండి మానేసి నువ్వు ఆలోచించాలి? జరగబోతుంది ఒక గొప్ప కార్యం, చేయబోతున్నాడు ఒక నూతన కార్యం, మీరు దాని గురించి ఆలోచించండి. దేవుడు చేయబోతున్న దాని గురించి ఆలోచించండి. ఇజ్రాయేలును దేవుడు విడిపించి గొప్ప కార్యాన్ని చేసి ఐగుప్తు నుండి విడిపిస్తే, ఇజ్రాయేలు అంటున్నారు, మాకు ఐగుప్తులో మేము ఎందుకు ఈ అరణ్యంలో వచ్చి చంపటానికే దేవుడు మమ్మల్ని తీసుకొచ్చింది, ఈ అరణ్యము కంటే మాకు ఐగుప్తే బాగుంది, మాకు కానాను వద్దు అంటున్నారు వాళ్ళు. అందుకే అరణ్యములో సంహరింపబడ్డారు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు నిన్ను తీసుకొస్తున్నాడు. ఈ అరణ్యముని యాత్రలో, ఈ యాత్రలో మనం ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రభు అంటున్నాడు, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొని, జరిగిపోయిన విషయాలను జ్ఞాపకం చేసుకొనుకొని, ఒక నూతన క్రియ చేయించున్నాను, మీరు దాని గురించి ఆలోచించండి. ప్రభు మాట్లాడుతున్నారు, ఈ తల్లి గారు కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, మంచం మీదే ఉన్నారు అన్ని కూడా. ఆ టైంలో ఆ సోదరు చెప్పింది, అయితే తన కుమార్తె కుటుంబం కూడా కట్టబడాలని ప్రార్థన చేయండి. ఈ కుటుంబాన్ని డొంక రోడ్లో దేవుడు గొప్ప సాక్షిగా నిలబెట్టాలని మనందరము ఆ తల్లి కోరినట్టుగా దేవుడు సహాయం చేసి ఆ తల్లిని రక్షిస్తున్నారని దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సోదరి పేరు రామాయమ్మ, భర్త చనిపోయారు, మరలా వివాహం చేసుకుంటే అతను కూడా మోసం చేశారు, అన్ని అప్పులు చేశారు. చచ్చిపోతే బాగుండు అనుకుంది, బలపరిచాం. దేవుని యొక్క మహాకృపను బట్టి తన బిడ్డలకి ఈ బిడ్డ జీవితంలో ఎన్నో మేలు దేవుడు చేశారు. అన్ని అప్పులే, తింటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి, కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు అప్పులన్నీ తీరిపోయి ప్రశాంతంగా బిడ్డ బ్రతుకుతుంది. బిడ్డ కొరకు, తన బిడ్డల కొరకు ప్రార్థించమని తన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. అవునా కదమ్మా? అవునమ్మా, అన్ని అప్పులన్నీ తీర్పిన పిల్లలు చాలా సంతోషంగా ఉన్నామమ్మా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు, సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.